డాక్టర్ బి సాంబశివారెడ్డి రక్ష చిన్నపిల్లల హాస్పిటల్, డాక్టర్ నాగ దస్తగిరి రెడ్డి హాస్పిటల్ ఎదురుగా హోమస్పేట ప్రొదుటూరు. పొదుటూరు ప్రజలకి అందరికీ నమస్కారము, మీడియా మిత్రులందరికీ నమస్కారము. ఈరోజు చెప్పబోయేది ఏమిటంటే, నిన్న మా పాలగిరి ఖజానా ఈయన వార్డుకు కౌన్సిలర్గా నిలబడేదానికి అర్హత కూడా లేని అతను, ఇతను కూడా నా గురించి విమర్శ చేసినాడు. దాని గురించి ఇంకొకటి చెప్తాను. ఇప్పుడు ఒకటి నా మీద ఆరోపణ వచ్చిన దానికి ఇది నిదర్శనము, ఇది వినండి. ఇది విన్నాక ప్రజలు మీరే నిర్ణయం చేయండి. దీనికి అందరు వాలంటరీ గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. పైన కొందరి హౌసింగ్ సంబంధించింది లిస్ట్ చూడడం జరిగింది, 26 మంది. ఆ 26 మంది పబ్లిక్ ఇంటిమేట్ చేయండి అమ్మా. ఒకసారి రేపు సచివాలయంలో సచివాలయం దగ్గర రమ్మని చెప్పండి వాళ్ళు రేపు, ఓకేనా? పైన హౌసింగ్ బెనిఫిట్స్ ఇస్తున్నారు, ఒకసారి వెరిఫై చేసుకోండి. వాళ్ళు పేర్లు 26 మంది ఉన్నారు, 26 మంది ఎవరు క్లస్టర్కి వస్తారు వాళ్ళని రేపు వాళ్ళకి ఫోన్ చేసి ఇంటిమేట్ చేయండి, రేపు సచివాలయం కాడ రమ్మని చెప్పేసి పిలుచుకురండి మీరు, ఓకేనా? పిలుచుకొచ్చి సచివాలయం కాడ రమ్మని చెప్పండి. అండ్ పైన మీకు వాయిస్ మెసేజ్ పెట్టడం జరిగింది, అది హౌసింగ్ సంబంధించింది. మున్సిపాలిటీ నుంచి మహేందర్ సార్ ఫోన్ చేశాడనమాట, అంటే వీళ్ళను పైన 26 మందిని మున్సిపల్ ఆఫీస్కి పిలిపమని చెప్పారన్నమాట, ఓకేనమ్మా? ఆ 26 మంది హౌస్ పట్టాలు ఎవరు తెచ్చారో మీరు క్లస్టర్ వైజ్ చెక్ చేసుకొని వాళ్ళకి ఇంటిమేట్ చేసి రేపు 10 కల్లా సచివాలయం కడమని చెప్పండి. సచివాలయం నుంచి వాళ్ళకు మున్సిపల్ ఆఫీస్కి పంపిస్తారు, ఓకేనా? అర్థమైందా? ఆ 26 మందిని సచివాలయం నుంచి మున్సిపల్ ఆఫీస్కి పంపించాలి. సచివాలయం కడమని చెప్పండి, ఇంటి పట్ట జిరాక్స్ కానీ ఒరిజినల్ కానీ తీసుకురమ్మని చెప్పండి వాళ్ళని. ఇంకా దీని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. దీనిలో ఎంత రాజకీయ కుట్ర జరిగింది ఏమి అనేది ఇంకా ప్రజలకు మీకే ఈ అవకాశం ఇస్తున్నాను. ఇంకా దీని గురించి ఇంకా చెప్పాలంటే ఇంకా ఎన్నో ఉన్నాయి. పాలగిరి ఖజా అన్న నా నేను టౌన్లో మైనార్టీలో మున్సిపాలిటీ పుట్టినప్పటి నుంచి 110 ఏళ్ళ చరిత్ర, ఓలా 120 ఏళ్ళ చరిత్రను అప్పటి నుంచి మా పెదనాయన కానీ మా నాయన కానీ ఇతరులు నాయకులు మైనార్టీలు ఎవరున్నా కూడా ఇంత మెజార్టీ ఎవరికి లేదున్నా నా ఒక్కనికే వచ్చింది.